కార్యాచరణ అనేది అంటే వికేంద్రీకరణకు ఎప్పుడైతే దానికి కట్టుబడి ఉన్నాం అనుకున్నాము దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఇనిషియేట్ చేసిందో ప్రభుత్వం తరపు నుంచి మా పార్టీ వివిధ పద్ధతుల్లో ఆ ప్రాసెస్ కూడా ముందుకు సాగడం ఇవన్నీ అయిన తర్వాత ఇట్ ఈజ్ బట్ న్యాచురల్ దీన్ని వ్యతిరేకించే శక్తులు అగ్రెసివ్ పోస్చర్ తీసుకున్నప్పుడు ఇది యాక్చువల్ వికేంద్రీకరణ వల్ల ఈ లాభాలు ఉన్నాయి అవతల శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకొస్తున్న దాంట్లో ఈ లోపాలు ఉన్నాయి దీనివల్ల రాష్ట్రానికి ఇంత వాళ్ళు చేస్తున్న వాదన వల్ల రాష్ట్రానికి ఇంత నష్టం ఆ నష్టం నుంచి తప్పించడానికి రాష్ట్రాన్ని మరింత మెరుగైన రీతిలో ఇచ్చేయడానికి వికేంద్రీకరణ ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్పది మా లైన్ ఆఫ్ థింకింగ్ జనంలోకి తీసుకెళ్ళడం అవుతుంది సో దానికోసం ప్రత్యేకంగా కార్యాచరణ అంటే లేదు ఎందుకు ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక పొలిటికల్ అజెండా ఆల్సైడ్ అంటారు ఎవరిదైనా సరే పొలిటికల్ పార్టీ ఏ పొలిటికల్ పార్టీ ఏ లైన్ తీసుకున్నా అదే ఒక పొలిటికల్ లైన్ అవుతుంది పొలిటికల్ అజెండా అవుతుంది ప్రజలను ఇంప్రెస్ చేసి కన్విన్స్ చేసి దాన్ని ఒప్పించడానికి ట్రై చేస్తాం ఇప్పుడు అమరావతి ఉద్యమం పేరుతో ఇంతకాలం మేము ఏదైతే కృత్రిమ ఉద్యమం అంటున్నామో ఏదైతే రియల్ ఎస్టేట్ కోసం సాగుతుందంటున్నామో వాళ్ళు ఒక మహాపాదయాత్రతో అనే పేరుతో వాళ్ళు అనుకుంటున్నది ఎంత వాళ్ళ అడాసిటీనండి అగాయిత్యమనండి ఎంతవరకు పోతున్నారంటే ఎక్కడైతే వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంతకుముందు రాయలసీమలో జుడిషియరీ క్యాపిటల్ పెడుతుంటే అక్కడికి వెళ్ళారు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడుతున్న దగ్గరే పెట్టాలనుకున్న దగ్గరికి అక్కడికి వెళ్తున్నారు వెళ్ళి ఇక్కడ కాదు అమరావతిలోనే మాకు ముద్దు వైజాగ్లో వద్దని వాళ్లతో అనిపించాలని లేదా వాళ్ళు అలా భావిస్తున్నారని ఉత్తరాంధ్ర ప్రజలు అనిపించే రకంగా వీళ్ళు నేరుగా అక్కడికే పోవడం అనేది మొదలుపెట్టారు పాదయాత్ర పేరుతో అక్కడ సహజంగానే లాజికల్ మామూలు మనం న్యాచురల్గా ఎవరు ఆలోచించినా మన ప్రాంతానికో లేకుంటే వికేంద్రీకరణ వల్ల మన ప్రాంతానికి ఈ అడ్మినిస్ట్రేషన్లో ఒక పార్ట్ వస్తుంటే సహజంగా ఎవరైనా దాన్ని వెల్కమ్ చేస్తారా వ్యతిరేకిస్తారా వెల్కమ్ చేస్తారు అలాంటి దగ్గర పోయి కూడా ఒక వీళ్ళ ఒపీనియన్ వాళ్ళ మీద వృద్ధాలని చూస్తున్నప్పుడు ఇంకా దీన్ని అలాగే సహించడం కాదు ఇది బయటకైతే దీని విషయంలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వెళ్లాలనే దానికి ఏదైతే జనంలో ఉందో అలాంటి వాళ్ళు ఆ వర్గాలు మా దగ్గరికి రావడము నిజంగానే ఇది కూడా ఇలాగే వదిలితే వీళ్ళు బుల్డోజ్ చేసేసి వృద్ధాలని చూస్తున్నారు అందరి మేధాలలో ఈ అమరావతి ఉద్యమం నడుపుతున్న వాటెవర్ ఆ శక్తులు చేస్తున్నాయో అది కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి సరే ఎలాగో ఆ సందర్భంలో వైఎస్ఆర్సిపి చోజ్ దిస్ యాజ్ ఎ లైన్ ఇది హిస్టారికల్గా దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఎప్పుడో శ్రీభాగ్ వాడంబడిక దగ్గర నుంచి కూడా అలాగే సెంట్రలైజ్డ్ అయ్యి హైదరాబాద్లో ఉన్నందువల్ల జరిగిన నష్టాలు ఆ విషయం తర్వాత నిపుణుల కమిటీ విషయం దాంట్లో కూడా రావడం సెంట్రలైజేషన్ వల్ల నష్టాలు జరుగుతున్న నష్టాలు అలాగే ప్రపంచవ్యాప్తంగా డీసెంట్రలైజేషన్ అనేది ఆర్డర్ ఆఫ్ ది డేలాగ్ కావడం ఇవన్నీ కూడా ఈ నిర్ణయానికి తీసుకోవడానికి డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణకు మూడు రాజధానులకు దోహదం చేసాయని ప్రజలకు తెలియజెప్పడం కన్విన్స్ చేయడానికి ఇది ఒక మార్గం ఎంచుకున్నాం అందులో భాగంగా రకరకాల కార్యక్రమాలు అందులో ఎవరన్నా న్యూట్రల్ శక్తులు ప్రజా సంఘాలు సివిల్ సొసైటీ కూడా పార్టిసిపేట్ చేసేయాలి అండ్ మేము మాకు సంబంధించినంత వరకు మా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మొదలు పెడతాం కాబట్టి ఇదేదో ఒకటి రెండు కార్యాచరణలు ఒక రెండు కార్యక్రమాలు కాదు ఏదో ఇంకోటి ఎవరికో ఈ ఈ ప్రాంతానికి వ్యతిరేకమో అమరావతిలో అనుకుంటున్న 29 గ్రామాలకు వ్యతిరేకమో కూడా కాదు అందుకే మా స్లోగన్ జనరల్గా అందరం అంటున్నది అందరూ బాగుండాలి అందులో అమరావతి కూడా భాగంగా ఉండాలి ఇది జనరల్ లైన్ ఆఫ్ థింకింగ్ ఉంటే బాగుంటుంది అనేది మేము తీసుకుంటాం అది జనరల్కి తీసుకెళ్ళే ప్రయత్నం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ముందు నుంచి యాక్చువల్ కోరుతున్న అంశం మా దీని మీదని గతంలో కూడా మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎన్నిక మేనిఫెస్టో అనేది లేదా ఎన్నికల ముందు ఇచ్చే హామీలు ఎంత పవిత్రంగా ఉండాలంటే అవి రేపు ఆచరణలో కూడా 100% పూర్తి చేసే రకంగా ఉండేటట్టు ప్రయత్నం సీరియస్గా జరిగితేనే అలాంటి హామీ ఇవ్వగలగాలి లేదంటే ముందు ఆకాశంలో చుక్కలు తెచ్చిస్తామనొచ్చు ఒకటి లేదా చైర్మన్ మీకు రాసిస్తామనొచ్చు లేదా ఇంకొకటి ఏదో చేస్తామనొచ్చు పెద్ద పెద్ద ఇవన్నీ మీ ఇంటి మొత్తం ఒక కేజీ బంగారం ఇస్తామనొచ్చు ఏదైనా అనొచ్చు దానికి ఒక ఎన్నికల్లో ఎట్లో ఓట్ల గెలిచి ఆ తర్వాత వాటిని చాప్ చుట్టేసి పక్కన పడేయచ్చు అనుకునే పార్టీలు వస్తున్న రోజుల్లో
మన రాష్ట్రంలోనే గత ప్రభుత్వంలో కూడా చూసిన మన నేపథ్యంలో ఖచ్చితంగా ముక్తాడు వేయాల్సిన అవసరం అయితే ఉందని భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ముందు నుంచి అదే చెప్తున్నారు. ఒక రకంగా మా లాంటి పార్టీలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలకు ఇది అడ్వాంటేజెస్ ఇష్యూ. నిజంగా దీని మీద డిబేట్ జరిగి ఈ మేనిఫెస్టోలో పెట్టే ముందు ఆలోచించి ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయగలిగిన చూసుకొని దాని ప్రకారం మ్యాక్సిమం పూర్తి చేయగలిగేటట్టు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలంటే దాని మీద డిబేట్ జరగాలి. అందువల్ల వీ వెల్కమ్ ఇట్. సీరియస్నెస్ ఉండాలి. ఆ సీరియస్నెస్ను ఉంచుకున్న పార్టీ కాబట్టి ఈరోజు 97% మేము పూర్తి చేశామంటే మేనిఫెస్టోలో మేము చెప్పినవి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలము, చేయాల్సిన అవసరం ఉంది, దీనివల్ల రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్న పథకాలు లాంటివో వాటిని మాత్రం, అవి కూడా లాంగ్ టర్మ్ సస్టైనబుల్ అంటే నిలబడి నిజంగా కూడా ఏదో రాత్రికి అవి ఇస్తే ఖర్చు పెట్టుకునేవి కాకుండా ఎంటైర్ సొసైటీ ముందుకు వెళ్లే రకంగా రూపకల్పన చేసిన పథకాలు కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా మేము ఇంప్లిమెంట్ చేయగలిగాం. అంతకుముందు అట్లా కాకుండా అడ్డగోలు హామీలు ఇచ్చినందువల్ల చేయలేని తెలిసి కూడా ఇచ్చి, ఉదాహరణకు రుణమాఫీ లాంటిది చంద్రబాబు నాయుడు గారు చేసింది 13లో, అదే 14 ఎన్నికలకు ముందు. దానివల్ల రైతులు ఎంత నష్టపోయారో ఆయన చెప్పిన దాని ప్రకారం 100,000,000,000 ఇవ్వాల్సి కానీ ఇవ్వలేరని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే దాని జోలికి పోలా. చాలామంది అడిగినా కూడా అలాంటి హామీ ఇవ్వలేదు, అలాంటి మేనిఫెస్టోలో పెట్టలేదు చాలామంది చెప్పిన తర్వాత. ఎందుకంటే అది కుదరదు, ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఆయన హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత దాన్ని తొంగలో దొక్కారు. అంతా 5 ఏళ్లలో కలిసి కూడా 13,000-14,000 కోట్లు 15,000 కోట్లు తప్ప మించి పెట్టలేదు. సరే, ఆ రకంగా ఓట్లను ఆ రోజు రైతులను నమ్మబలికి, ప్రజలకు నమ్మబలికి అబద్దాలు చెప్పి రావడం అనేది అది చాలా సీరియస్ ఇష్యూ. అలాంటివి జరగకుండా చూడాలనే దాంట్లో మా పార్టీ ముందు నుంచి ఉన్నందువల్ల ఆ రోజు రైజ్ చేశాం. ఆ రోజు హామీ ఇచ్చి 1% తేడాతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఐ మీన్ పవర్లోకి రాకుండా అయింది. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ రీత్యా చూస్తే 67 సీట్లు తెచ్చుకున్నాం. నిజంగా ఆ రోజు అలాంటి హామీ, అడ్డగోలు హామీలు ఇస్తే వచ్చేవాళ్ళం పవర్లోకి. అలాంటి అధికారంలోకి రావడం కరెక్ట్ కాదు. మనం చెప్పేసరికి చేయగలిగి ఉండాలన్న జగన్మోహన్ రెడ్డి గారి లైన్ ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో దాని ప్రకారం కాబట్టి ఆలోచిస్తున్నాము, అలాగే ఉంటాం కాబట్టి ఆ రోజు ఇవ్వలేదు అలాంటి హామీ. అలాగే 19 ముందు మేనిఫెస్టో చేసినప్పుడు ప్రతి అక్షరము టీచా తప్పకుండా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, చేసే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో తయారు చేశాం కాబట్టి, చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచే వాటిని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు మేనిఫెస్టోను బహుశా దేశంలో 98% పూర్తి చేశామని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలిగిన స్థానంలో ఉన్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే మూవ్ చేసిందో అది మాకు అడ్వాంటేజ్, అది ప్రజలకు కావాల్సింది, ప్రజాస్వామ్యంలో అది ఉండాలి. దాని వెల్కమ్ ఇట్. ప్రజాస్వామ్యంలో ఎన్ని రకాల పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఒకప్పుడు ఇండిపెండెంట్లు కూడా నిలబడి గెలిచేవాళ్ళము. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడము, తాము అనుకున్న పద్ధతిలో మేము ఇట్లా ప్రజలకు సేవ చేస్తామని రావడం ఎప్పుడైనా వెల్కమ్ చేయాల్సిందే, మంచిదే, నష్టమేం లేదు. ఇంకా ఆ పార్టీ ఇంకో పార్టీ ఏదొచ్చినా ఎక్కడైనా రాష్ట్రంలో అయినా, అట్ ది సేమ్ టైం మాకు సంబంధించినంత వరకు ఒక రకంగా పోటీ పెరగడం అనేది మన పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి, ప్రజల్లో మరింత మమేకం కావడానికి కూడా తోడ్పడితే మరింత మంచిది. అంటే నా పాయింట్ నేనేమంటున్నా అంటే, ఏదో పార్టీలు రావడం అట కాకుండా వచ్చేవి సీరియస్గా పబ్లిక్ అజెండాతో ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద ఒక విధానపరమైన దీంతో వచ్చి పోటీ పెడితే ఆ పోటీ హెల్దీగా ఉంటుంది, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడాల్సిన అవసరం పార్టీల మీద ప్రెజర్ కూడా ఉంటుంది. కాబట్టి అది అల్టిమేట్గా బెనిఫిట్ అయ్యేది సొసైటీ, ప్రజలు అవుతారు కాబట్టి అలాంటి దాన్ని వెల్కమ్ చేయాల్సింది. అలా కాకుండా ఏదో ఊరికి పార్టీలు వచ్చాయంటే అవి కూడా రావచ్చు, డెమోక్రసీలో తప్పలేదు. అల్టిమేట్ చేయాల్సాల్సింది ప్రజలు. ఎన్ని వచ్చినా మా వరకు సంబంధించిన వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతూ వచ్చామో, ఏదైతే ప్రామిస్ చేశారో, ఏదైతే చెప్తూ వచ్చామో అవి పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ఆ చెప్తూ వచ్చినవి, మాట్లాడుతూ వచ్చినవి కూడా ప్రజలకు సంబంధించిన అంశాలే, సొసైటీకి సంబంధించిన అంశాలే, లేదా
రాష్ట్రాన్ని మొత్తంగా అభివృద్ధి పదంలో నడిపించగలిగిన అంశాలే కావడం వల్ల మాకు మాత్రం ఎలాంటి వీటి గురించి కొత్త పార్టీలు వస్తాయని దాని మీద లేదు. వాటి మీద దాని గురించి పెద్ద ఎలాంటి సందేహాలు అనుమానాలు ఏదో చేస్తారా ఏదో అవుతుందా లెక్కలు లేవు. ఆ రకంగా ఆలోచించే పార్టీ కూడా కాదు. నాకు తెలిసి అఫీషియల్గా అట్లా ఏమి అన్నట్టు లేరు. ఎక్కడ ఒకవేళ అన్నా కూడా తప్పేమి అసలు ఆంధ్రప్రదేశ్ ఇస్ వన్ స్టేట్, ఎక్కడి నుంచి అయినా కావచ్చు. దాని మీద మాకు సంబంధించి ఒకటే, మేము విశ్లేషకుల పాత్రలో ఏం లేవు. దాని మీద మేము ప్లేయర్స్, ఆటగాళ్ళం. ఆటగాళ్ళకు సంబంధించినంత వరకు మా గేమ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో డెమోక్రటిక్ గేమ్స్, వాటి ప్రకారము ప్రజలకు సంబంధించిన అజెండాతో ముందుకు నడుస్తున్నంతకాలం ఎన్ని పార్టీలు ఏవి వచ్చినా పెద్ద దాని గురించి మేము వరీ కావాల్సిన అవసరం లేదు. అవి వచ్చినవి ఏమైనా సరే రావడం అనేది వాళ్ళ ఇష్టం, ఎవరు పెట్టడం అనేది. ప్రజాస్వామ్యంలో లేదా ఎన్నికల కమిషన్ అలవ చేసిన దాని ప్రకారం పార్టీల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి, వస్తుంటాయి, పోటీలో కూడా ఉంటూ ఉండొచ్చు. రిజల్ట్స్ని బట్టి రిజల్ట్స్ ఎట్లుంటాయనే బట్టి అల్టిమేట్ జనాన్ని ఎంత ఇంప్రెస్ చేయగలిగాము అనే దాన్ని బట్టి ఉంటుంది. అందులో మేము బాగా ముందున్నాము కాబట్టి ఇలాంటి వాటి గురించి మేము పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. మా లైన్ నుంచి డీవియేట్ కానంత వరకు ఇది ఉంటుంది నేను అనుకోవట్లేదమ్మా. ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా, స్పష్టంగా ఇది మా విధానం అనేది ఏదైతే ప్రకటించి దాన్నే అమలు చేస్తూ వస్తున్నాం కాబట్టి డీవియేషన్లు ఉండట్లే. కాబట్టి రాజకీయం అంటే ఏదో రాజకీయం కోసం ఎత్తుగడలు వేస్తున్న పార్టీ కాదు కాబట్టి. అలాగే ఈ మూడేళ్లలోనే పదేళ్లకు మించి సంస్కరణలు కానీ అభివృద్ధి కానీ తీసుకురాగలిగాం కాబట్టి. అలాగే వెల్ఫేర్ స్టేట్, రియల్ వెల్ఫేర్ స్టేట్గా ఈరోజు కంట్రీ అంతా కూడా చాలా చోట్ల చాలామంది ప్రస్తావించాల్సిన తప్పని పరిస్థితి క్రియేట్ చేయగలిగారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు. దాని ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనే దాని అంటే మా ఇంపాక్ట్ ఉంటుందని అయితే మేము చెప్పగలం. మా ఇంపాక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ జనంలో టోటల్గా ఉంది కాబట్టి అది కూడా గత ఈ మూడేళ్లలో, గత రెండేళ్లలో ఈ జరిగిన ఎన్నికలు చూస్తూ వస్తే ప్రజలు ఓన్ చేసుకున్నారు మా పార్టీని అనేది స్పష్టంగా అన్ని ఫలితాల్లో తెలుస్తుంది కాబట్టి దాని వరకు అయితే కొంచెం గట్టిగానే చెప్పగలం. అల్టిమేట్ ప్రజల తీర్పు, వీ కాంట్ డిసైడ్ ఇక్కడి నుంచి మేము మాకు వేటేది వేసేసారని చెప్పలేము. కానీ వేస్తారనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. రేపు మాకే బ్లెస్సింగ్స్ ఉంటాయి అనడానికి అలా ఉండే పనులే చేశామనే ధీమాతో వీఆర్ కాన్ఫిడెంట్. ఇంతకుముందు అన్నా కదా మేము విశ్లేషకుల స్థానంలో లేము, మేము ప్లేయర్స్. మా ఆటకు మాకు సంబంధించినంత వరకు ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇదే మెయిన్ కాబట్టి మిగిలిన వాటి గురించి మేము పెద్ద వ్యాఖ్యానాలు చేసుకోలేదు. గాడ్ ఫాదర్ ఈవెంట్ లో చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నిబద్ధత నిజాయితీ మాకు తెలుసు, రాష్ట్రానికి నాయకుడు పవన్ అవుతుందని చిరంజీవి. తన తమ్ముడు గురించి ఒక అన్న ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడినట్టుంది ఆయన మాట్లాడిన దాంట్లో. తప్పేం లేదు, మంచిదే కదా. ఆయన గురించి ఒక ఆర్టిస్ట్ గాను, ఓ నాయకుడు గాను, చిరంజీవి గారు తన తమ్ముడికి ఎంత మంచి జరగాలని కోరుకోవడంలో పెద్ద తప్పు ఉందని మేము అయితే అనుకోవట్లేదు. సార్, ఈ బీఆర్ఎస్ పెట్టిన తర్వాత హరీష్ రావు గారి వ్యక్తులు కానీ గంగుల కమలాకర్ మంత్రులు అక్కడ ఉన్నటువంటి మంత్రుల వ్యక్తులు కానీ ఏపీలో వాళ్ళు బలోపేతం కావడానికి మిమ్మల్ని ఒక ప్రత్యేక ఆరోపణలు, వ్యక్తిగత ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు. ఏం చేశారు హరీష్ రావు గారు అంతకుముందు ఏదో అన్నారండి కదా, టీచర్ వాటి మీద ఏదో అన్నారు కదా, గంగులు మేము ఆ రోజన్నా ఇప్పుడైనా ఫ్యూచర్లో అయినా అంటున్నది. నేను మళ్ళీ ఇంతకుముందు అన్న మాట లాంటిదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఈ రాష్ట్రం మా వేదిక, మా ఎరీనా, ఇక్కడ ప్రజలు, ఇక్కడ ప్రజల సమస్యలు, వీటికి సంబంధించి మేము పరిష్కరించుకుంటాం, పరిష్కరిస్తున్నాం. ఆ ప్రాసెస్లో ప్రజల బ్లెస్సింగ్స్, ఇక్కడ ప్రజల బ్లెస్సింగ్స్ మాత్రమే అడుగుతున్నాం. పక్క రాష్ట్రాల గురించి, ఇంకో రాజకీయాల గురించి వాటి మీద మేము మాట్లాడదలుచుకోలేదు. అట్ ది సేమ్ టైం ఇంకెవరన్నా అందులో అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైనా అక్కడ సమస్యలు వదిలేసి ఇక్కడ సమస్యల గురించి ఎలాంటి, ఐ మీన్ దానికి సంబంధించి ఒక ఇన్స్టిగేషను ఇంకోటో ఇటు నుంచి ఏమీ లేకుండా అనడం అనేది కొంచెం వింతగా అనిపించింది. అదే ఎక్స్ప్రెస్ చేశాం, మళ్ళీ అదే అంటున్నాం. తర్వాత వాళ్ళు ఎవరన్నా
అసలు మీకేం పని మాతో అని అంటే అసలు క్వశ్చన్ మీ దగ్గర నుంచి వచ్చిన వల్లే మేము అడగాల్సి వచ్చింది. నిజంగా ఒక స్టేట్ ఇంకో స్టేట్ ఇంటర్ స్టేట్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే దాని మీద మాట్లాడుకోవచ్చు, లేదా ఇంకెక్కడో దీనివల్ల మనకు లాభం ఉంటుందో లేకుంటే జాతీయ స్థాయిలో మన మీద రోల్ ప్లే చేయాలంటే ఓదాని మీద పక్క స్టేట్స్ మీద మాట్లాడచ్చు. లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్, ఎందుకంటే ఇక్కడ ఎవరి స్టేట్లో వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఉంటాయి అవి పరిష్కరించుకోవడానికి పూర్తి సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి పక్క రాష్ట్రాల గురించి ఎంత తక్కువ, అక్కడ రాజకీయాల గురించి ఎంత తక్కువ అని మాట్లాడితే అంత బెటర్ అనేది మా ఫీలింగ్, అదే ఎక్స్ప్రెస్ చేశాం. అయితే వాళ్ళు ఎవరున్నా దానికి సంబంధించి ఫ్యూచర్లో రాబోయే దానికి ఒక బేస్ కింద ఇలాంటివి చేస్తున్నారా అంటే అది వాళ్ళ రాజకీయాల్లో పార్ట్ అయితే కావచ్చు. దాని గురించి ఇంకొక మాట ఏదో మేమని దాని మీద స్నోబాల్ అయ్యి పెద్ద చేసుకునే ఉద్దేశం లేదు. ఎందుకంటే మా ఎనర్జీస్ అన్నీ కూడా ఈ స్టేటు మావి మాకు చెప్పుకోవడానికే సమయం సరిపోవట్లేదు. మా పథకాల గురించో ప్రజలకు మేము చేస్తున్న మేలు గురించో ఇంకా చేయబోయే దాని గురించో ఈ పార్టీ ఆవశ్యకత ఇక్కడే అధికారంలో కంటిన్యూ కావాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలను ఇంప్రెస్ చేయడము ఇదే మాకు కావాల్సినది. మాకు ఎంత టైం అయినా సరిపోవట్లేదు కాబట్టి ఇంకొక రాజకీయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదు. రాజకీయం అంటే బేసిక్గా ప్రజలకు సంబంధించింది ఏదైనా సరే దాని మీద పెద్ద వ్యాఖ్యానాలు చేయడం, ఎంగేజ్ చేయడము, ఇంకొకరి మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని మేము భావిస్తాం, అనవసరమని కూడా మేము అనుకుంటుంటాం.